నమస్కారం. ఏవన్ టీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు లక్ష్మీనాథ్. ముందుగా వార్తల్లో ముఖ్యాంశాలు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి సంక్షేమం. మాడుగులలో గ్రామీణ ఆరోగ్య కేంద్రం ప్రారంభించిన ప్రభుత్వ శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వైసీపీకి జలక్. 50 కుటుంబాలు టీడీపీలోకి చేరిక. వేములవాడలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు. రక్తదాన శిబిరం అన్నదాన కార్యక్రమంతో తరించిన పార్టీ నేతలు. విద్యారంగ పరిరక్షణ యాత్ర గోడపత్రిక ఆవిష్కరణ. విజయవంతం చేయాలని బొబ్బిల్లో ఎస్ఎఫ్ఐ పిలుపు. వేములవాడ పట్టణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినోత్సవాల్లో భాగంగా టీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో సినారే కళామందిరంలో మెగా రక్తదాన శిబిరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రమేష్ బాబు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రజల కలలను సాకారం చేస్తున్న సీఎం కేసీఆర్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పుల్కం రాజు, గ్రామీణ అధ్యక్షుడు గోస్కుల రవి, ఏఎంసీ చైర్మన్ గడ్డం హనుమాన్లు, సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, వివిధ మండలాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కలిసికట్టుగా కృషి చేసి అంచెలంచెలుగా కీలకమైనటువంటి సమస్యల పరిష్కారం కొరకు మరి కృషి చేద్దాం. దాంట్లో మీ అందరితో పాటు నేను ముందుండి ఈ కార్యక్రమాలు సంపూర్ణంగా విజయవంతం చేసేటువంటి మరి కృషి చేస్తానని మరోసారి తెలియజేసుకుంటూ జై తెలంగాణ. అర్బన్ అధినేత చందుర్తి కోనరావుపేట పార్టీ అధ్యక్షులుగా భవిష్యత్తులో సైతం ఎలాంటి పిలుపు ఇచ్చినా 100% పూర్తి చేసేందుకు కార్యకర్తలు నిర్విరామంగా కృషి చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి విశాఖపట్నం జిల్లా మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లి మండలం ముసిడిపల్లిలో గ్రామీణ ఆరోగ్య కేంద్రం నూతన భవనంను ప్రభుత్వ విప్ బూడిముత్యాల నాయుడు ప్రారంభించారు. సీఎం జగన్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి సంక్షేమం పార్టీలకు అతీతంగా అమలు చేస్తున్నారని ఆయన అన్నారు. దేవరాపల్లి మండల పరిషత్ అధ్యక్షులు కిలపర్తి రాజేశ్వరి, జడ్పీటీసీ కర్రీ సత్యం, మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బూరే బాబురావు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ముసిడిపల్లి గ్రామ సర్పంచ్ మతల దేవుడమ్మ, కేఎం పాలెం సర్పంచ్ గంధం రామకృష్ణ, ముసిడిపల్లి ఎంపీటీసీ సభ్యురాలు బొడ్డు లక్ష్మి, ఎంపీడీఓ సుబ్బలక్ష్మి, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం టెంబురు గ్రామ పంచాయతీలో గల వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి బోయిన చంద్రమౌళితో పాటుగా 50 కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. వారికి పార్టీవి కండువాలు వేసి ఆహ్వానించారు మాజీ శాసనసభ్యులు కల్మట వెంకటరమణమూర్తి. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కల్మట సాగర్తో పాటు పైల లాచమ్మయ్య, బాబ్జీ బాబురావు, మల్లేశ్వరరావు, ఉదయభాస్కర్, కర్రీ అప్పారావు, సన్యాసరావు, ఇంద్రసేనుడు, రాజా, లక్ష్మీపతి, వేణుమాధవ్, పొల్లాయి నారాయణ, లక్ష్మణ, శ్రీను, సతీష్, వెంకట్రావు, నరేష్ పాల్గొన్నారు. మండపం పైకి రావాలి. బొమ్మల రమేష్ గారు
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు నాణ్యత గల ఆహారం వడ్డించాలని వంట ఏజెన్సీలకు ఆయా పాఠశాల హెడ్ మాస్టర్లకు రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ అధికారి కృష్ణమ్మ తెలిపారు. జిల్లా పర్యటనలో భాగంగా కోసిగి మండలంలో ప్రభుత్వ బాలుర బాలికల పాఠశాలలు అంగన్వాడీ సెంటర్లను ఆమె తనిఖీ చేశారు. విద్యార్థులకు ప్రతిరోజు నాణ్యత గల ఆహారం వడ్డించే విధంగా పర్యవేక్షించాలని పాఠశాల హెడ్ మాస్టర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కమిషన్ మెంబర్ గా ఈరోజు కోసిగి చెప్పి స్కూల్ గర్ల్స్ అండ్ బాయ్స్ స్కూల్ విజిట్ చేయడం జరిగింది. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం ఏవైతే మెను ప్రకారం చేయాలో అవి బాయ్స్ కానీ గర్ల్స్ స్కూల్ కానీ పాటించలేదు. ఈరోజు చూస్తే ఫుడ్ అయితే టేస్టీగా లేదు. నాతో పాటు డిఎస్ఓ గారు ఉన్నారు, ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ఉన్నారు, వాళ్ళందరూ కూడా టేస్ట్ చేశారు. ఫుడ్ అయితే బాగాలేదు. బట్ ఖచ్చితంగా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇది చాలా బ్యాక్వర్డ్ ఏరియా, చాలామంది కూడా గ్రామాల్లో నుంచి వస్తుంటారు పిల్లలు. ఫుడ్ అయితే ఇక్కడే తీసుకుంటారు కాబట్టి మంచి హైజెనిక్గా క్వాలిటీ అండ్ క్వాంటిటీతో కూడిన ఫుడ్ పెడితే బాగుంటుంది. యాజ్ పర్ ఫుడ్ దాని ప్రకారం ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా పర్ హెడ్ అంటే ఒక్కొక్క విద్యార్థికి 150 గ్రాముల రైస్, అదే విధంగా 150 గ్రాముల దాము అట్లా అని చెప్పి ఒక పట్టిక ఉంది. దాని ప్రకారం ఏ స్కూల్ కూడా నేను ఈ 3 స్కూళ్ళు చూస్తే కొద్ది కొద్దిగా పెడుతున్నారు. ఈవెన్ పెట్టేటప్పుడు చూస్తే అంటే వాళ్ళ ఆ పిల్లలను చూస్తే ఏజ్ తగ్గ బరువు కానీ హైట్ కానీ లేదు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతులను నమ్మించి మోసం చేస్తుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నిమ్మక జయరాజు ఆరోపించారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలు పెట్టి కనీసం రైతులను పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా రైతులను ఆదుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ కె నారాయణరావు, బీజేపీ పార్వతీపురం జిల్లా అధ్యక్షులు ద్వారపరెడ్డి శ్రీనివాసరావు, బంగారు నాయుడు, భారతి పాల్గొన్నారు. మరి చూస్తున్నాం. అలాగే మాకు కేంద్ర ప్రభుత్వం నుండి కూడా నరేంద్ర మోడీ గారు, గౌరవ ప్రధానమంత్రి గారు కూడా 6,000 రూపాయలు రైతుకు కొంత రాయితీ కొన్ని కూడా జరుగుతుంది. అంతా కలిపితే దాదాపు 13,500 రూపాయల వరకు వస్తున్నాం. ఈ 13,500 రూపాయలు కూడా రైతుకు లాభం చేకూర్చే కంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య రైతులకు ఈ మార్కెటింగు మిల్లర్స్ ప్లస్ రైతులు ఈ మధ్య సరైనటువంటి అవగాహన తగినటువంటి ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. నష్టాన్ని ఒకసారి బేరీజు వేసుకుంటే మాకు దాదాపుగా ఏ రైతుకైనా సరే ఎకరాకి 10,000 నుంచి 15,000 రూపాయలు కూడా నష్టం వచ్చినటువంటి పరిస్థితి ఈ చర్యలు వల్ల వస్తుంది. అయితే ఆ చర్యలు ఏమిటి అన్నది మీకు వివరంగా నేను చెప్తున్నాను. ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో లేబర్ ఛార్జీ కూడా చాలా కాస్ట్ అయిపోయింది. అయినప్పటికీ వ్యవసాయదారు మా ప్రధానమైనటువంటి వ్యవసాయం కాబట్టి అవి చేయి తాపటం లేదు. మదుపులు పక్కన పెట్టి అతి కష్టం మీద చేసిన ఆరుగాలం పంట వచ్చిన తర్వాత ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆ పంటని మిల్లర్ సేరవేసి మరి ప్రభుత్వం డబ్బులు మా ఖాతా బుక్లో వేయాలంటే ఒకప్పుడు ఒక వారం రోజుల్లో అమౌంట్ వచ్చింది. ఈరోజు ప్రాథమికంగా కనీసం 21 రోజులు అంటే ఏంటి, మన సరుకుని ఆయా మిల్లర్కు పంపించిన తర్వాత 21 రోజుల తర్వాత ఒకసారి మీ పాస్బుక్ వెరిఫై చేసుకోండి అని చెప్తాను. ఏడాదికి ఒక 7,500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్టు మరి చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం గొట్టిపల్లి పంచాయతీ కొత్తగూడ గిరిజన గ్రామం పర్యటించారు ప్రముఖ సామాజికవేత్త మామిడి గోవిందరావు. అసంపూర్తిగా ఉన్న కృష్ణ భగవాన్ ఆలయం నిర్మాణం పరిశీలించారు ఆయన. టీడీపీ అధికారులకు తెలిపి ఇంకా అవసరమైన వరకు తాను సహకరిస్తూ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేద్దామని ఆ ప్రాంత గిరిజనులకు ఆయన తెలియజేశారు.
ఆయన వెంట తంగి రమేష్, ఎర్లంకి తిరుపతిరావు, బుజ్జి, వావిలపల్లి మురళి పాల్గొన్నారు. హలో, ఆయన టీచర్ పనిచేస్తున్నాను. ఆయనది మాండుదొల ఇటు చేతంపేట మండలం. ఆయన ఒక రెండిల్లు ఈయన ఫస్ట్ స్టార్ట్ చేశాడు. ఈయన సెవెంత్ స్టడీ చేసేటప్పుడు ఆయన టీచర్ చేశాడు వాలంటరీగా. ఆయన ఈ ఒక భగవద్గీత బోధించేసి ఈయన ద్వారా ఒక ఇద్దరు అలాగ అలాగ అలాగా 20 కుటుంబాలు యాడ్ అయినారు. తర్వాత చిన్న దీని మీద అయిపోయి ఇప్పుడు 18 కుటుంబాలతో నడుస్తున్నాము. మా స్వయం కృషితోని, మా కష్టంతోని. శ్రీకాకుళంలో జరిగిన శాప్ అథ్లెటిక్స్ లీగ్ ఛాంపియన్షిప్ అండర్14 సంవత్సరాల విభాగాల్లో పలు పథకాలను కైవసం చేసుకున్నారు. లాంగ్ జంప్ పోటీల్లో తమ్మడవల్లి విద్యార్థులు ఇప్పిలి ధనలక్ష్మికు ప్రథమ స్థానం, రాకేష్కు తృతీయ, షార్ట్ ఫుట్లో కౌశిక్, బాల్ త్రోలో రోహిత్ పథకాలు సాధించారు. చిత్రలేఖన పోటీలో జ్ఞానప్రసన్న చాందిని విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా విద్యార్థులను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో పీడీ ఎన్ సురేష్, డ్రాయింగ్ టీచర్ జి మురళీకృష్ణ, నూరు శ్రీనివాస్ నాయుడు, జనార్దన్ రావు, రమేష్ పట్నాయక్, పాల్వలస శ్రీనివాస్, హేమలత, సుజాత, వనజ, విమల కుమారి, శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. లాంగ్ జంప్ లో కంఫర్టబుల్ విద్యార్థుల ప్రతిభ అనగా 15 తేదీ 2022 ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ శాప్ ఆధ్వర్యంలో అథ్లెటిక్స్ లీగ్ అనేది జిల్లా శ్రీకాకుళం జిల్లాలో మొదలైంది. అందులో మా పాఠశాల నుండి అండర్14 విభాగంలో బాలబాలికలు పాల్గొనడం జరిగింది. అయితే ఇది ఈ జరిగిన శ్రీకాకుళం జరిగిన లాంగ్ జంప్లో ఈ కంపటాపల్లి జిల్లా పరిశ్రమ పాఠశాల కంపటాపల్లి విద్యార్థులకు ప్రతిభ కనిపించారు. అందులో ఇప్పిలి ధనలక్ష్మి జిల్లాలో ప్రథమ స్థానము, అదేవిధంగా షార్ట్ పుట్లో కౌశిక్ 8వ తరగతి విద్యార్థికి తృతీయ స్థానము, అదేవిధంగా లాంగ్ జంప్లో బి రాకేష్ తృతీయ స్థానము, అలాగే విజయనగరం జిల్లా బొబ్బిలి రాజా కళాశాల ప్రాంగణంలో విద్యారంగ పరిరక్షణ యాత్ర గోడ పత్రికను ఎస్ఎఫ్ఏ జిల్లా పార్వతీపురం అధ్యక్షులు డి పండు ఆవిష్కరించారు. ఈ నెల 18 నుండి మార్చి 5 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విద్యార్థి పరిరక్షణ యాత్రను జయప్రదం చేయాలని కోరారు. నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు శ్రీను, భాస్కర్, కోటి, తిరుపతి విద్యార్థులు పాల్గొన్నారు. నా పేరు డి పండు. నేను ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులుగా, పార్వతీపురం జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఈరోజు మన రాష్ట్రంలో ఎస్ఎఫ్ఐ ఈ నెల 18 నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా జీప్ జాతర అంటూ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇందులో ముఖ్య డిమాండ్స్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎయిడెడ్ కళాశాలలు, ఎయిడెడ్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రైవేట్ వాళ్ళకి అప్పగించడం అంటూ జరుగుతుంది. అదేవిధంగా దాన్ని ఉన్నటువంటి స్ట్రెంగ్త్ని ఎక్కడైతే తక్కువ మంది స్ట్రెంత్ ఉంటారో అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల్ని పక్కనున్న కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ అక్కడ పంపించాల్సిన పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 3, 4, 5 తరగతి విద్యార్థులకు 3 కిలోమీటర్ దూరంలో పంపించడం అనేది జరుగుతుంది. ఈరోజు రాష్ట్రంలో దేవాలయాలు ఇలాంటి దేవుడికి సంబంధించినటువంటివి అయితే ఒక ఊరికొకటి 2-3 పెడుతున్నారు. కానీ ఊరికొక విద్యా సంస్థలు పెట్టమంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం డబ్బు లేదు అంటూ ఈరోజు విద్యార్థులకు అన్యాయం చేస్తున్న పని పరిస్థితి ఉంటుంది. ఈరోజు బొబ్బిల్లో నా పేరు డి పండు. నేను ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులుగా, పార్వతీపురం జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఈరోజు వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబును మర్యాదపూర్వకంగా టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య కలిశారు. పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు. జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా తోట ఆగయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నూతనంగా పదవీ బాధ్యతను చేపట్టిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర దేవస్థాన ఈవో రమాదేవి ఎమ్మెల్యే రమేష్ బాబును మర్యాదపూర్వకంగా కలిసి స్వామివారి ప్రసాదమును అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ప్రతాప నవీన్, పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు, పిఆర్ఓ చంద్రశేఖర్, ఎడ్ల శివ పాల్గొన్నారు. కుమార్ కావాలి?
సార్ మాకు అంటే కమిషనర్ సార్ కూడా చాలా అంటే కాస్టర్ నుంచి మళ్ళీ ఇస్తారు కాబట్టి పిలిపిన్స్ కి మెయిన్ ఏం సౌకర్యాలు అందించాలనేది మాకు మేము లాంచ్ చేసినప్పటికీ మిగతా భద్రాచలంలో ఒక 3 మంత్స్ ఇచ్చారు సార్ చాలా రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్య సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షునిగా సిలువేని మల్లేశం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా ఆర్య సంక్షేమ సంఘం జిల్లా కార్యవర్గం ఎన్నికలు మల్లారం రహదారిలోని ఎస్ఆర్ఆర్ గార్డెన్లో జరిగాయి. ఈ జిల్లా ఎన్నికలు రాష్ట్ర ఆర్య సంక్షేమ సంఘం అధ్యక్షులు చెట్టిపల్లి శివాజీ, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు భూపతిరావు హాజరయ్యారు. నూతనంగా ఎన్నికైన జిల్లా కమిటీని రాష్ట్ర మండల నాయకులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో వేములవాడ పట్టణ అధ్యక్షులు కోలె అంజీ, సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు వేణు, వేములవాడ మండల అధ్యక్షులు గుండెకార్ల నరేష్ తదితరులు పాల్గొన్నారు. దయచేసి ఇక్కడ ఉన్న మిత్రుల సంక్షేమ సంఘం తరఫున రాష్ట్ర కమిటీ రావడం జరిగింది. ఆ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ ఎన్నిక జరగడం జరిగింది. ఆ కమిటీలో సిల్వేని మల్లేశం గారిని జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. మిగతా కార్యవర్గ సభ్యులను కూడా ఎన్నుకోవడం జరిగింది. చాలా సంతోషం. మేము మా కుల పటిష్టత కోసం అన్ని జిల్లాలలో కమిటీలు వేసుకుంటూ పోతున్నాము. అలాగే మేము వేములవాడ పట్టణంలో కూడా ఒక వసతి గృహం కోసం ప్రయత్నం చేస్తున్నాం. మా జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో అది జరుగుతుందని కోరుకుంటున్నాను. అలాగే మా కులం యొక్క రాష్ట్ర నాయకుల గారి సూచన మేరకు జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఇట్టి సమావేశానికి ముఖ్యంగా రాష్ట్రం నుంచి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ చెట్టపల్లి శివాజీ గారు ముఖ్య అతిథులుగా హాజరైనందుకు వారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరియు సిద్దిపేట జిల్లా భూపతిరావు గారికి మరొకమారు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇటీ ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరియు మా భవన నిర్మాణ కమిటీ శ్రీ కద్బండ నరసింహారావు గారు, మరియు హింగే శివాజీ గారు, మరియు హింగే శ్రీవాజీ శివాజీ గారు, ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నటువంటి కుల పెద్దలందరూ. సీఎం కేసీఆర్ని నమ్మలేమని వ్యాఖ్యానించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జగిత్యాల్లో ఆయన్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా ప్రజల్లో అస్సాం ముఖ్యమంత్రిపై నెలకొన్న ఆగ్రహాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు టాపిక్ని తమ వైపు కేసీఆర్ మలుచుకున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపినట్టుగా మనం భావించడం వీళ్ళే చెప్పారు. కేసీఆర్ గారు ఏదైతుందో చాలా తెలివిగా ఇవాళ అస్సాం ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కామెంట్స్ తోని భారతదేశ మహిళలు ఏదైతే దాని పట్ల వాళ్ళు ఆందోళన వ్యక్తం చేయటము, వాళ్ళ యొక్క అస్సాం ముఖ్యమంత్రి గారి పట్ల వాళ్ళ వ్యతిరేక భావాలను ఏదైతుందో ప్రదర్శించిన పరిస్థితుల్లో వాళ్ళ మెప్పు పొందడానికి ఆయన ప్రకటించడం తప్ప ఇదేదో కాంగ్రెస్ కు అనుకూలము లేక భిన్నమని పరపడం వీళ్ళే చెప్పంటున్నా. ఆయన నిజంగానే ఇవాళ చట్టం పట్ల గౌరవం ఉన్నట్టయితే ఆయనకు ఇలా ఏ అస్సాం ముఖ్యమంత్రి గారు ఏదైతుందో మహిళల పట్ల అగౌరవంగా వాళ్ళని కించపరిచే విధంగా భారతదేశ సంస్కృతిని కించపరిచే విధంగా భారతదేశ సంస్కృతి కించపరిచే విధంగా ప్రతమాత ముత్తుబిడ్డ భారతరత్న రాజీవ్ గాంధీ గారి యొక్క మరి మూలాలను ప్రశ్నించడం అనేది ఇది చట్టపరంగా నేరం కిందకు వస్తుంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు స్పందించి ఈ కేసు నమోదు చేపించి విచారణ చేపట్టి ఇవాళ దోషి అయినటువంటి ఒక అస్సాం ముఖ్యమంత్రి గారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఇలా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైతున్నదో ఇవాళ ఏ సమత విగ్రహం మూర్తి రామానుజాచార్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.
అవును అక్కడ అక్కడ ఇక్కడ 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 దక్కడ చేయబడి వస్తుంది కదా సార్ ఇక్కడ దక్కడ మరి దాన్ని చేయండి దాన్ని చేయండి బికాస్ ది క్రైమ్ ఇస్ రిజిస్టర్డ్ డ్యూప్లి పోలీస్ స్టేషన్ ది ఎంక్వైరీ కెన్ బి కండక్టెడ్ ఆల్ ఎట్ వన్ ప్లేస్ అని చెప్పండి మాకు రిపోర్ట్ ఇవ్వండి సార్ ఇందులో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపినట్టుగా మనం భావించడం వీళ్ళే చెప్పండి ఇవాళ కేసీఆర్ గారు ఏదైతే ఉందో చాలా తెలివిగా ఇవాళ అస్సాం ముఖ్యమంత్రి గారు చేసి మానవత్వం చాటుకున్నారు ప్రజా సేవకులు ఎల్ఆర్టీ మల్లికార్జున యువసైన్యం. కర్నూలు జిల్లా హోళగుంద మండలం ఎల్ఆర్టీ బస్టాండ్లో ఒక వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడు. అతని తరపున ఎవరూ లేకపోవడంతో ప్రజా సేవకుడు మల్లికార్జున సేవా సమితి ఆధ్వర్యంలో మృతదేహాన్ని గ్రామ చెరువు దగ్గర అంత్యక్రియలను ముస్లిం మైనారిటీ పద్ధతిలో జరిపించారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున సేవా సమితి యువసైన్యం యువకులు షాకీర్, ఆబేష్, ఆలం బాషా, సయ్యద్ గౌస్, మహేష్, భీమలింగ శేషు, ఈరన్న, అర్జున్ తదితరులు పాల్గొన్నారు. సంత రవిదాస్ జయంతి వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ ఎస్ఆర్ మోర్చ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు సంటి మహేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజ నిర్మాణం కోసం పరితపించిన మహానీయుడు అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, రూరల్ ఎంపీపీ బండ్ల మల్లేశం, అధికార ప్రతినిధి బాలరాజు, పట్టణ అధ్యక్షులు సంతోష్ బాబు తదితరులు పాల్గొన్నారు. శ్రీ బండి సంజయ్ గారి పిలుపు మేరకు మరియు కొప్పు భాష గారి పిలుపు మేరకు మరియు జిల్లా అధ్యక్షుని పిలుపు మేరకు ఈరోజు సంతు రవిదాస్ గారి జయంతి ఉత్సవాల్లో మరి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు హాజరైనారు. మరి ఇన్ఛార్జ్ గారు మరియు అందరూ పాల్గొన్నారు. మరి సంతు రవిదాస్ గారి జయంతి శుభాకాంక్షలు. మరియు సంతు రవిదాస్ గారు పంజాబ్ నుంచి కన్యాకుమారి కాశీ దాకా ఆయన గురించి అంబేద్కర్ గారి పాటలు రాసి రచయిత ఆయన ఒక గణ గాయితలతోని రాసి ఆయన ఎన్నో కార్యక్రమాలు చేసిండు. ఆయన విగ్రహం బంగారు విగ్రహం తీసుకొని జలంధర్ నుంచి కాశీ దాకా ఎత్తుకపోయి ఆయన ఎంతో పాటలు గవిత్వాలు గాన గంధ శ్రీ బండి సంజయ్ గారి పిలుపు మేరకు మరియు కొప్పు భాష గారి పిలుపు మేరకు మరియు జిల్లా అధ్యక్షుని పిలుపు మేరకు ఈరోజు సంతు రవిదాస్ గారి జయంతి ఉత్సవాల్లో మరి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు హాజరైనారు. మరి ఇన్ఛార్జ్ గారు మరియు అందరూ పాల్గొన్నారు. మరి సంతు రవిదాస్ గారి జయంతి శుభాకాంక్షలు. మరియు సంతు రవిదాస్ గారు పంజాబ్ నుంచి కన్యాకుమారి కాశీ దాకా ఆయన గురించి అంబేద్కర్ గారి పాటలు రాసి రచయిత ఆయన ఒక గణ గాయితలతోని రాసి ఆయన ఎన్నో కార్యక్రమాలు చేసిండు. ఆయన విగ్రహం బంగారు విగ్రహం తీసుకొని జలంధర్ నుంచి కాశీ దాకా ఎత్తుక శ్రీకాకుళం జిల్లా రాజం నియోజకవర్గం సంతకవిటి మండలం మండవకురిటి గ్రామంలో అసిరితల్లి ఘటన అంగడిపీఠం పునర్నిర్మాణ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. గ్రామస్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. 5,000 మందికి అన్నదానం ఏర్పాటు చేశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత, గ్రామ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. శ్రీ
శ్రీకాకుళం జిల్లా పాలకొండ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఫేర్వెల్ డే కార్యక్రమం జరిగింది. ఫేర్వెల్ డే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల నిర్మించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులకు కనువిందు చేశాయి. విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి. విద్యార్థులు కేరింతలు నడుమ ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు. పలువురు విద్యార్థులు ప్రదర్శించిన సాంప్రదాయ నృత్యం హైలైట్గా నిలిచింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పార్టీలకు అతీతంగా అభివృద్ధి సంక్షేమం. మాడుగులలో గ్రామీణ ఆరోగ్య కేంద్రమును ప్రారంభించిన ప్రభుత్వ విప్. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వైసీపీకి జలక్. 50 కుటుంబాలు టీడీపీలో చేరిక. వేములవాడలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు. రక్తదాన శిబిరం అన్నదాన కార్యక్రమంతో తరించిన పార్టీ నేతలు. విద్యారంగ పరిరక్షణ యాత్ర గోడ పత్రిక ఆవిష్కరణ. విజయవంతం చేయాలని బొబ్బిల్లో ఎస్ఎఫ్ఐ పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ.